దక్షిణాది నటుడు మాధవన్ కు అరుదైన గౌరవం లభించింది. తమ పార్లమెంట్ ను సందర్శించారని మాధవన్ ను కెనడా ప్రభుత్వం ఆహ్వానించింది. ఇంకేం ఊహించని ఆ పిలుపునకు స్పందించిన మాధవన్ రైమంటూ అక్కడ వాలిపోయాడు. ఒట్టావాలో ఆయనకు ఘన స్వాగతం లభించిందని ఇండో కెనడియన్ మంత్రులు బర్దిస్ చెగ్గర్, నౌదీప్ బెయిన్స్ లు మాధవన్ని దగ్గరుండి పార్లమెంటుకు తీసుకెళ్లారని భారత హైకమిషనర్ వికాస్ స్వరూప్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. మొత్తం పార్లమెంట్ ను సందర్శించారని, ప్రముఖులతో ఫోటోలు దిగానని సామాజిక మాధ్యమాల్లోకి తన ఖాతాల్లో పేర్కొన్న మాధవన్ ఇందుకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేశాడు. హౌస్ ఆఫ్ కామన్ స్పీకర్ చైర్లో మాధవన్ కూర్చున్న ఫోటో ప్రత్యేకంగా ఉంది. కాగా ఈ సందర్భంగా కెనడా మంత్రి షాంపెయిన్ కు మాధవన్ తన ధన్యవాదాలు చెప్పాడు.